హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రామాంజనేయులు. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక కొత్త ప్రాంతానికి వచ్చాను. ఏరియా అంతా ఒక మైనింగ్ ఏరియా. ఈ ఏరియా తవ్వకాలు జరిగినాయి. ఇక్కడ ఈ కొండ లోపల ఆ వేడికి లోపల ఉన్న మట్టి కానీ రాళ్ళు కానీ ఎలా తయారవుతున్నాయో ఒకసారి చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్కాన్ ఉంటుంది, ఫ్రెజ్ చేయండి, ఆల్ని ఫ్రెజ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు నా ఛానల్ నందు ఉన్నాయి, చూడండి. చూడండి, ఈ వేడికి కొండంతా ఇట్లాగా కలర్ కలర్ పొరల పొరలకు ఇట్లా తయారైపోతుంది. ఇట్లా గోల్డ్ కలర్లో ఇట్లా గోల్డ్ లాగా అయిపోతుంది. ఇట్లా పొరల పొరలుగా అయిపోతుంది. ఇట్లా పొరల పొరల పొరలుగా అయిపోతుంది, గోల్డ్ కలర్లోకి మారిపోతుంది. గోల్డ్ కూడా ఇలాంటి కొండల్లో నుంచే, రాళ్ళల్లో నుంచి, మట్టిల్లో నుంచి తీస్తారు ఎక్కువగా. ఈ కొండలో ఉన్న ఒక పొర, ఇది రాయి పొర, రాళ్ళు పొర చూడండి ఎలా మారిపోతున్నాయో. మామూలు రాళ్ళే చూడండి ఎలా మారిపోతున్నాయో. ఇవన్నీ కూడా రాళ్ళన్నీ వేడికి చాలా ఇదిగా మారిపోతున్నాయి. ఇది ఒక పొర అన్నమాట, ఇదంతా ఒక పొర. కొండలో మట్టి తీసుకెళ్ళినప్పుడు లోపల రాళ్ళు పొరల పొరలుగా ఉంటాయి. ఆ పొరల పొరలు ఇలాగ ఉంటాయి. ఆ పొరలు బాగా వేడికి ఇలా మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ రాళ్ళలోనే కొన్ని డైమండ్స్గా, క్రిస్టల్గా, వజ్రాలుగా మారిపోతూ ఉంటాయి. చూడండి ఎలా ఉందో. రాళ్ళు బ్లాక్ కలర్లోకి అయిపోతున్నాయి, కొన్ని రాళ్ళు వైట్లోకి అయిపోతున్నాయి. ఈ వేడికి ప్రాంతం అంతా ఇదిగైపోతుంది. చూడండి, గోల్డ్ కలర్లోకి మారిపోతుంది. గోల్డ్ కూడా ఇలాంటి కొండల్లో, రాళ్ళలో నుంచి తీస్తారు. ఎంత చూడండి ఎలా ఉందో, ఎంత చూడండి ఎలా మారిపోతున్నాయో. ఎంత పొరల పొరలుగా అయిపోతుంది, ఎంత పొరల పొరలుగా మారిపోతుంది. చూడండి ఏరియా అంతా ఎలా ఉందో. కొండ అంతా విచిత్రంగా ఉంది. రాయి, ఇదంతా ఒక పొర, ఇదంతా ఒక పొర అన్నమాట. ఈ పొర పొరలో, ఈ కొండలో ఉన్న ఈ పొరంతా ఈ రాళ్ళ పొర. చూడండి ఎలా ఉడుకుతుందో ఆ వేడికి. డైమండ్స్ కానీ, క్రిస్టల్స్ కానీ, వజ్రాలు ఇవన్నీ ఎక్కడి నుంచో రావు. ఇలాంటి కొండల్లో, అడవుల్లో, ఆ వేడి ప్రాంతానికి ఉడికిపోయి ఆ వాతావరణానికి వజ్రాలుగా మారిపోయి అవి వర్షాలు పడ్డప్పుడు వరదల్లో కొట్టుకొని పొలాల్లోకి, వాగుల్లో, కాలవల్లో అవి దొరకటం జరుగుతుంది. చూడండి, ఇది ఒక పొర, ఇది ఒక పొర అన్నమాట. భూమి లోపల రాళ్ళు పొరల పొరలుగా ఉంటాయి. భూమి లోపల రాళ్ళు పొరల పొరలుగా ఉంటాయి అన్నమాట. ఇదొక పొర. రాళ్ళన్నీ మామూలు రాళ్ళే వైట్ కలర్లోకి మారిపోయి లోపల ఇంకా వేడికి క్రిస్టల్గా మారిపోతున్నాయి. ఇదిగో ఇక్కడ ఒక క్రిస్టల్ ఉంది, జాగ్రత్తగా వెతుకుదాం. మీకు ఆ వేడికి మారిపోతున్నాయి అని చెప్తున్నా కదా. చూడండి, ఒక రాయి కనపడింది నాకు, క్రిస్టల్. చూడండి, ఇంకెలా మారిపోతూ ఉంటాయి. ఇది రాయి రెడీ అయిపోయింది, ఇది క్రిస్టల్గా మారిపోతుంది. ఇలాంటి గనులు లోపల ఉంటుంటాయి.
అవి డైమండ్స్ కాగా మారిపోతూ ఉంటాయి. క్రిస్టల్గా మారిపోతుంది చిన్నగా. ఇట్లాంటి పొరల్లోనే డైమండ్స్ కూడా తయారవుతాం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఎత్తుక్కోవాలి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ చూస్తున్నప్పుడు చాలామంది అడ్రస్ పెట్టు ఏ ఏరియా అని అడుగుతున్నారు. నేను ఎక్కువగా కోలూరు ప్రాంతం నుంచే వీడియోలు పెడుతూ ఉంటాను, వీడియోలు తీస్తూ ఉంటాను. ఎందుకంటే మాది కోలూరు ప్రాంతం, గుంటూరు జిల్లా. ఇక చూడండి, ఇక క్రిస్టల్గా మారిపోయింది ఇది. రాళ్ళు ఇంకా బాగా తయారవ్వలేదు, ఇంకా తయారవ్వలేదు, రెడీ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్నాయి. ఇవి కొన్ని, ఒక రాయి ఒక డైమండ్గా మారడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది, అప్పుడప్పుడే తయారవ్వదు, చాలా టైం పడుతుంది. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రాళ్ళను మీకు చూపిస్తున్నాను, చూడండి. ఒక రాయి ఎలా తయారవుతుందో మీకు చూపిస్తున్నాను. ఇలాగే ఉంటాయి రాళ్ళు. ఇలా కొండలు తయారైనప్పుడు ఆ వేడికి, డైమండ్ ఎప్పుడైతే తయారవుతుందో ఆ వేడికి పగిలిపోయి విడిపోయి బయటకు వచ్చేస్తుంది. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఒక డైమండే కాదు.